పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం చింతలపూడిలో టీడీపీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ చింతలపూడి నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ కర్రా రాజారావు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అక్రమాలు అసెంబ్లీలో నిలదీస్తారన్న అభిప్రాయంతో ఆయన అరెస్టు చేశారని, ఇది సరైన చర్య కాదని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. దాచుకుంటున్నారు కాబట్టి దీన్ని మీరంతా కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటాను. వీటన్నిటికీ కూడా మరి అచ్చెన్నాయుడు గారు అసెంబ్లీలో నిలదీస్తారో ప్రశ్నిస్తారనేటటువంటి మరి అభిప్రాయంతోనే ఆయన అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేసి మరి ఆయన ఏమాత్రం కూడా ఆయనే కాదు తెలుగుదేశంలో ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్త నుండి మరి చంద్రబాబు నాయుడు వరకు మధ్యలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ మరి మాజీ మంత్రులు కానీ ఎవ్వరు కూడా భయపడి ఆయనకు మరి లొంగిపోయేటటువంటి పరిస్థితిలో లేరు అనేది తెలియజేసుకున్నాం. మేము ప్రాణాలైన ఈ ప్రజల కోసం అభ్యర్థించడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందనేది కూడా తెలియజేస్తున్నాము. ఈ అక్రమ అరెస్టులు ఈ అన్యాయపూరితమైనటువంటి కక్షపూరితమైనటువంటి అరెస్టులకు ఏమాత్రం కూడా భయపడం అనేది కూడా మేము తెలియజేస్తున్నాము. మరి ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి, నువ్వేమన్నా మమ్మల్ని భయపెట్టి ఈ దొంగ కేసులు కానీ లేకపోతే ఇంకా వేరు వేరు స్కామ్ల్లో ఉన్నారు లేదు.